పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ లో ఏబీవీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్కాలర్షిప్, ఫీజు రీఎంబర్స్మెంట్లు సకాలంలో అందక పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఏబీవీపీ నాయకులు రంజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరితో విద్యారంగం నిర్వీర్యం అవుతుందని మండిపడ్డారు. సంక్షేమ హాస్టల్లో దొడ్డు బియ్యంకు బదులు సన్న బియ్యంతో భోజనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దళం రాష్ట్రం యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం కోసం వస్తే ఈరోజు అక్రమంగా పోలీసులు మమ్మల్ని అడ్డుకొని ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం, ఈరోజు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల కాక నిలు పేద బడుగు బలహీనత వర్గాల పేద హరిజన గిరిజన విద్యార్థులు ఈరోజు చదువులకు దూరం అవుతూ ఉంటే, ఈరోజు ఇంటికాడ పనులకు వెళ్తూ ఉంటే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఈ యొక్క విద్యను నిర్వీర్యం చేస్తూ ఉంది రాష్ట్రం లోపల. ఈరోజు అలాగే మన జిల్లాలో చూసుకుంటే, రాష్ట్రంలో చూసుకుంటే ప్రభుత్వ హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటే, అలాగే పక్క బోన లేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్పని చెప్తా ఉంది, ప్రతి హాస్టల్లో ప్రతి సంక్షేమ హాస్టల్లో సన్న బియ్యం ఈరోజు నా మనమడ ఏదైతే ఆ బియ్యం పెడతా ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారికి ఈ సందర్భంగా ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం. బహిరంగ చర్చకు సిద్ధమా? నువ్వు హాస్టల్లో పక్క హాస్టల్లో సన్న బియ్యం పెడుతామని నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. అది మేము నిరూపించబోతే నువ్వు దేనికి సిద్ధమైన సందర్భం అడుగుతున్నాం. వెంటనే స్కాలర్షిప్ ఏమైనా వెంటనే విద్యార్థులు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.